ఎక్కడ పడితే అక్కడ కనపడితే కొట్టానని అంటుండు కదా బండి సంజయ్. బండి సంజయ్ చేసాను శాశ్వతమా? బండి సంజయ్ చేసిండు కామెంట్లు. ఆ చేసిండు కదా. ఏమని చేసిండు? ఇలాంటి మాటలు మాట్లాడిన వాడు ఎక్కడ దొరికితే వాడిని తన్నండి కొట్టండి చంపండి అని అన్నాడు కదా. బీయింగ్ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయి ఉండి బండి సంజయ్ ఏమన్నా శాశ్వతమా? మరి అలాంటి కామెంట్లు వేసినప్పుడు మీ మనోభావం దెబ్బ లేదా? మీరేం కేసులు పెట్టరా? మీరు పలు చెప్తున్నారు, మీరు అవసరమైతే కేసులు పెట్టండి, అవసరమైతే చెప్పండి అంటున్నారు. మీరు బండి సంజయ్ అట్లా మాట్లాడినప్పుడు కేసులు ఎందుకు పెట్టరు? లేదంటే పోలీసులు తీసుకోవట్లేదు. మేము పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా మీరు వాళ్ళు పెడితే కేసులు తీసుకుంటున్నారు, మేము పెడితే కూడా తీసుకోండి. చాలా సార్లు పెట్టారు, ఎప్పుడు తీసుకోలేదు. వందల సార్లు పోలీస్ స్టేషన్ లకు పోయి సార్ ఇట్లా అవమానం జరుగుతుంది మాకు, కేసులు పెట్టండి అని అంటే తీసుకొని పెండింగ్ లో పెడతారు. ఆలోచిస్తున్నాం మేము పైనుంచి ఆర్డర్స్ తీసుకోవాలి, మాకు కన్ఫర్మేషన్ రావాలి, ఈ టెక్నికాలిటీ చెప్పి పెండింగ్ లో పెడతారు. అదే వాళ్ళదైతే రాత్రికి రాత్రి కేసు ఫైల్. స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఏమైనా చెప్తారా? ఎందుకు చెప్పాము, చాలా చెప్తాం. ఆ మధ్య ఒక తమ్ముడు ఒక విషయంలో ఒక కేసు ఒక ఒక పాట రాశాడు, దాని మీద వివాదం జరిగింది. పాట ఏంటిది అనే విషయం వదిలిపెట్టండి. ఎవరు మచ్చదేవేందారు ఆయనని బెదిరిస్తూ మన బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరించారు. పోలీస్ స్టేషన్ పోయి కేసు పెడితే ఇప్పటి వరకు కూడా ఒకరిని అరెస్ట్ చేయలేదు. ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మనం పెడితేనేమో అవి కేసులు కావు, మన మనోభావాలు కావు. పోలీసు యంత్రాంగానికి ఒక సర్క్యులర్ జారీ అయ్యిందని నా అనుమానం. పోలీసు యంత్రాంగానికే ఏం సర్క్యులర్ జారీ అయ్యింది? నాకు నాకున్న సమాచారం ఏంటంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేసినా ఏ కంప్లైంట్ ఇచ్చినా ఇమ్మీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈఎస్సీ బీసీలు ఏమి కంప్లైంట్ చేయడానికి వచ్చినా దాన్ని పరిశీలనలో పెట్టండి, పెండింగ్ లో పెట్టండి అని వాళ్ళకి డైరెక్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ డైరెక్షన్స్ సంథింగ్ ఉన్నాయి. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో ఇట్లాగే ఉంది. చివరికి మాకు బాగా తెలిసిన ఎస్ఐలు సిఐలు ఉన్న చోట కూడా మేము కేసులు పెట్టించలేకపోతా ఉన్నాం. కారణం ఏంటని అంటే వాళ్ళకి వ్యతిరేకంగా కేసులు పెడితే వాళ్ళు దాన్ని క్యాప్చర్ అయి చేసుకోగలుగుతారు, లేదా దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని బెనిఫిట్ అవుతారనే భయం ఉన్నది. నీకు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కొంతమంది బీజేపీ నాయకుడిని అరెస్ట్ చేస్తే, ఈ తీవ్రవాదానికి సంబంధించిన కేసులలో అరెస్ట్ చేస్తే కమిషనరేట్ని వాళ్ళు ముట్టడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని లాక్కొని పోయారు. కిషన్ రెడ్డి దానికి నాయకత్వం వహించాడు. 2014 జరిగిన సంఘటనలు చెప్తా ఉన్నా. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసుల్ని కూడా బ్లాక్మెయిల్ చేయగలిగే స్థితికి ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ వచ్చింది. ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు? మమ్మల్ని పట్టించుకోవాల్సింది ప్రజలే. అందుకే మేము ప్రజలకి చెప్తున్నాం. మీ కామెంట్లు క్వైట్ ఆపోజిట్ ఉన్నాయి. ఒకటేమో ఈ తెలంగాణలో అసలు బీజేపీ ఎక్కడది, అగ్రెషన్స్ సీన్ ఎందుకు ఉంది, ఓట్లు లేవు కామెంట్ చేశారు, వాళ్ళని భయపడేంత భయపెట్టేంత పట్టణాలలో వాళ్ళకి క్యాడర్ ఉన్నది, పల్లెల్లో లేదు. హైదరాబాద్ లో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంత క్యాడర్ ఉంటుంది. వాళ్ళకి ముస్లిం వ్యతిరేకతతో కొంతమంది ఆర్ఎస్ఎస్ లోకి పోతారు, వాళ్ళ క్యాడర్ కొంత ఉన్నది. మిగతా పల్లె ప్రాంతాల్లో లేరు. ఉన్న చోట వాళ్ళు మిలిటెంట్ యాక్టివిటీ చేయగలుగుతారు, ఉన్న చోట మిలిటెంట్ యాక్టివిటీ చేయగలుగుతారు. మా బలం చాలా చిన్నది. మాకు బలం ఎవరు? అంబేద్కర్. అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. ఆ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని పట్టుకొని మేము ఇంత బలమైన శత్రువుతో పోరాడుతున్నాం.